కుప్పపట్నంలో మంగళవారం ఎన్టీఆర్ సంజీవిని ఉచిత వైద్యశాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. కుప్పపట్నంలో మంగళవారం ఎన్టీఆర్ సంజీవిని ఉచిత వైద్యశాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఉన్నత ఆశయం కోసం తలపెట్టిన ఎన్టీఆర్ ట్రస్టును కొనసాగించడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ సంజీవిని వైద్య సేవలు ప్రారంభించారంటూ పేర్కొన్నారు. కుప్పం మా సొంతూరు లాంటిదని, ఇల్లు పూర్తయిన వెంటనే పండుగలకు కుప్పంలోనే కుటుంబ సభ్యుల మొత్తం జరుపుకుంటామని చెప్పారు. కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సంజీవిని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల చేయడం ఆనందంగా ఉందని, వంద నాణం స్వర్గీయ ఎన్టీఆర్కి రావడం మా కుటుంబానికి, అన్నగారి అభిమానులకి జీవితంలో మర్చిపోలేని సంతోషకరమైన విషయం అంటూ ఆమె వెల్లడించారు. ప్రభుత్వంతో మాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు, కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని భవనాలను నిర్మిస్తామని తెలిపారు. Claps for it, claps, claps, claps. బైక్స్ తీసుకున్నారు బాబా, తీసుకోవాలి. ప్లేస్ అనేది కాదు, మారుమూర ప్రాంతాల్లో ఎక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో, ఎక్కడ వాళ్ళకి మెడికల్ సర్వీస్ దొరకదో అక్కడికి వెళ్దామని అందుకే ఈ సంజీవిని క్లినిక్ స్టార్ట్ చేశాం. సో మీరందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని దాతల్ని కోరుతున్నాను. తర్వాత ఇదే కాకుండా మా సిఓ గారు కూడా తర్వాత చెప్తారు మీ అందరికీ వివరంగా. మాకు విద్యా సంస్థ, విద్యా వర్టికల్ ఉంది, దాంట్లో గండిపేటలో స్కూల్ కాలేజ్, కాలేజ్ ఎస్పెషలీ మహిళల గర్ల్స్ కాలేజ్ అనేది వి స్టార్టెడ్. అండ్ నేను నమ్ముతాను మహిళ అనుకుంటే ఏదైనా చేయగలదు. ఎందుకంటే లైక్ నేనే ఉన్నా, నేను ఒక హౌస్ వైఫ్, నాకేం తెలియదు బిజినెస్ గురించి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను మినిస్టర్ అవుతున్నాను, ఐ కాంట్ కంటిన్యూ ఇన్ ద కంపెనీ, సో నువ్వు వెళ్ళి చూసుకోవాలి. సో నేనేమి ముందు వెనకాల ఆలోచించలేదు, అది నా బాధ్యతగా తీసుకుని నేను ముందుకెళ్ళాను. ఎంత పెద్ద చదవకపోయినా కూడా ఐ సెడ్ ఐ క్యాన్ డూ ఇట్, ఆడది అనుకుంటే చాలు, మనం ఏదైనా చేయగలం అది నేను చాలా నమ్ముతాను. వెన్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే, దేవుడే చూపిస్తాడు ఆ దారి అనే నమ్మకం నాకు చాలా ఉంది.